समर्पयामि वरुणाय नमः पूजार्थे पुष्पम् सुगन्धं वर्धनम् उर्वारुकनिबन्धनात् मृत्योर्मोक्षे मामृतात् समर्पयामि वरुणाय नमः चूर्ण कुंकुम परिमल सुगंध द्रव्याणि समर्पयामि वरुणाय नमः श्वेत पुष्पं समर्पयामि वरुणाय नमः पूगी फलतांबूलं समर्पयामि वरुणाय नमः కొబ్బరికాయ కొట్టి దాంట్లోనే వేసేయండి గంగలో కొట్టండి దాంట్లోనే వేసేయండి పుష్పణే బృహస్పతి ప్రసోదాస్తానో పంచంతు గుమ్మత పాదశ్చాభూతాని త్రిపాదశ్చామృతం దివి త్రిపాదోర్ధ్వాదయత్పురుషః పాదశ్చాభవాత్ పునః పశ్చాత్మిమోపురేణ హవిషా దేవాయమన్మద వసంతోచ్చాశ్రీరాజ్రేష్మద్దరే సప్తాక్షంత పరిడయ త్రిసప్తస్తమిదకృతా దేవాయ్యగ్రంధన్వాన అబద్ధం పురుషం పశుం సమ్యగ్నం మరి ప్రోక్షన్ పురు సాధ్యార్హే తస్మాద్యజ్ఞాసర్వహుత కృతస్సహమాని దిగ్నరే చందాగుంసి దిగ్నరే తస్మాద్దజాయత తన్నా రుద్ర ప్రచోదయా అటల్ బిహారీ ఒక చిన్న సూచన. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళాలి అని అనుకున్నటువంటి వారు ఈ గంగలో స్నానం చేసి మాత్రమే ఆలయం గర్భగుడిలోకి వెళ్ళండి. దయచేసి అన్నదా బాగుతకండి. అక్కడ పత్రిక సోదరులకు మాత్రమే అవకాశం ఇచ్చినారట. సరే తీసే అల్లరి చేయకుండా ఉంటే కార్యక్రమం సాఫీగా అల్లరి
Oh,
अटल जी का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा अटल जी का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा अटल जी का नाम रहेगा, भारत माता की जय। अंदर इन रु निमिषाल मौन पाड़ी कोरा ఇంకేం లేదు, ఇంకెందుకు సురా ఫోటో తీసుకోమరి దీని ముందు ఇవాళ మీద ఎవరికైనా ఇబ్బంది అవుతుందా? అలా తిడతాడు రాడు. రాష్ట్ర దేశ ప్రధాని అయినటువంటి యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి చిత్తభస్వాన్ని ముచ్చుకుందా నది అని చెప్పి ఈ యొక్క వికారాబాద్ అనంతగిరి ప్రాంతంలో ఏదైతే ప్రవహిస్తుందో ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందో, జిల్లాకు ఉన్నటువంటి యొక్క ఆయనకు అనుబంధంతో ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజలతో ఆయనకు సత్సంబంధాలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన గతంలో ప్రచారంగా పనిచేసినప్పుడు కానీ ఆయన సామాన్యమైనటువంటి ఒక కార్యకర్త ఉన్నప్పుడు కూడా ఈ యొక్క జిల్లాతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. అటువంటి మహోన్నతమైనటువంటి ఒక వ్యక్తి ఆయన ప్రధానమంత్రి కావడము, తర్వాత దేశాన్ని అనేకమైనటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోవడం జరిగింది, ప్రపంచ దేశాలతో కూడా సత్సంబంధాలను ఆయన చేయడం జరిగింది. మరి అలాంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక వ్యక్తి చిత్తభస్వాన్ని ఈరోజు ఈ యొక్క వికారాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అనంతగిరిలో ఈ యొక్క చిత్తభస్వాన్ని ముచ్చుకుందా నదిలో నిమజ్జనం చేయడం చాలా ఈ యొక్క ప్రాంత ప్రజలైనటువంటి మాకు చాలా సంతోషమైనటువంటి విషయము, ఆనందదాయకంగా ఉంది. అంత పెద్ద మహానుభావుని యొక్క చిత్తభస్వాన్ని ఈ యొక్క వికారాబాద్ అనంతగిరి జిల్లాకు తీసుకొచ్చినందుకు చాలా మాకు సంతోషంగా ఉంది. ఇక్కడికి కొన్ని వేల సంఖ్యలో ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి యొక్క ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి వారి అందరి యొక్క సమక్షంలో ఈ యొక్క చిత్తభస్వాన్ని ముచ్చుకుందా నదిలో మేము నిమజ్జనం చేయడానికి దేశ ప్రధాని అయినటువంటి యొక్క నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకోవడము, ఆ నిర్ణయం మేరకే ఇక్కడ ముచ్చుకుందా నదిలో అతని యొక్క చిత్తభస్వాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి అటల్ బిహారీ వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి, భారత్ మాతాకి. అస్థికలను ఢిల్లీ నుంచి, హస్తినాపురం నుంచి తెచ్చి ఇక్కడ ముచ్చుకుందా నదిలో కలిపినందుకు అందరు కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే దేశానికి అనేక సేవలు చేసినటువంటి మాజీ ప్రధానమంత్రి, అతను అట్టడుగున్నటువంటి ఉరగాలను కూడా ఉన్నత స్థానానికి తీసుకుపోవడానికి ఎన్నో మరి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా రైతులకు పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే రకంగా పేదవాళ్ళకు ఇల్లు లేనటువంటి వాళ్లకు వాల్మీకి అంబేద్కర్ ఆవాస యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది బాంబే స్కీమ్ కింద. అదే రకంగా దేశం మొత్తం కూడా చతుర్భుజంగా మరి ఏకకాలంలో తిరగాలంటే ఈ 4-lane roads కానీ 6-lane roads కానీ 8-lane roads కానీ, అంటే గోల్డెన్ కారిడార్ కింద దేశం మొత్తం కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ దాకా ఏదైతే ఈ రోడ్లను డెవలప్మెంట్ చేసిండో సుమారు 6 రోజుల్లోనే 80,000 కోట్ల రూపాయలతో ప్రారంభించాడు. ఇప్పుడు అదే బాటలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, నితిన్ గడ్కరీ గారు మరి రోడ్డు మంత్రిగా అతను చాలా డెవలప్మెంట్ చేస్తాడు. గతంలో ఏ రకంగానైతే దశాబ్ద కాలంలో మనం చూస్తున్నాం 12 కిలోమీటర్ల వరకే రోజుకు పని జరిగింది రోడ్డు వెడల్పు కార్యక్రమం, ఇప్పుడు 27 కిలోమీటర్ల రోడ్డు వెడల్పు జరుగుతుంది. అదే రకంగా మహిళలకు మరి పొగ లేకుండా వాళ్లకు కంటి నీళ్లు రాకుండా 6 రోజులనే కట్టెలతోనే ఎంతో ఇబ్బంది పడుతున్నారనే ఒక పేరు మీద గ్యాస్ను ఉచితంగా ఇవ్వడం జరిగింది.
అసలు గతంలో గ్యాస్ దొరకాలంటే ఎంపీ రికమెండేషన్ చేసేవారు. అదే ఉచిత గ్యాస్ను ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. 8 కోట్ల మందికి గ్యాస్ను ఉచితంగా ఇవ్వడం జరిగింది. అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి అక్షర జ్యోతి కార్యక్రమం విషయంలో కానీ, విద్యావంతుల విషయంలో కానీ, నిరుద్యోగ సమస్యను తీర్చడానికి కానీ, మరి దేశాన్ని రక్షించడంలో కానీ ఒక అగ్రగణ్యుడు. ఈరోజుత పోరాటం చేస్తున్నటువంటి ఒక కార్గిల్ యుద్ధంలో సైనికులను మాత్రం విజయం సాధించిన తర్వాతనే, తిరంగా జెండా ఎగిరేసిన తర్వాతనే యుద్ధం మరి ఆపడం జరిగింది. అమెరికా క్లింటన్ అధ్యక్షులుగా ఎన్నోసార్లు, ఒకసారి కాదు రెండుసార్లు మూడుసార్లు కూడా మొరబెట్టుకున్నా కూడా యుద్ధాన్ని ఆపలేదు. ఎవరైతే సైనికులు దేశభక్తితోనే విరోచిత పోరాటం చేసి మరి వాళ్ళు తిరంగా జెండా ఎగిరేసిన తర్వాతనే ఆపడం. అదే రకంగా దేశాన్ని గొప్ప శక్తిగా తయారు చేయడానికి ప్రోత్సాహన అణుశక్తిని తయారు చేయడం అనేది ప్రయోగించడం అనేది జరిగింది. గతంలో ఇతర దేశాలకు, ముఖ్యంగా అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకు భయపడి వాళ్ళు ఎన్నో ఆంక్షలు పెట్టినా కూడా ఎవరికి కూడా భయపడకుండా ఒక ధైర్య సాహసాలతోనే ఒక మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు అటల్గా ఉండి పోఖ్రాన్ అణుశక్తిని 1-2 సార్లు ప్రయోగించడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు కూడా ఈ దేశ విదేశాల్లో కూడా మరి మన దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి కేవలం 42 రోజుల్లో మరి 84 దేశాలను పర్యటించడం జరిగింది ఈ నెలగాక. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి కూడా మరి ఐక్యరాజ సమితిలో ఆయన మొట్టమొదటిసారిగా 77లో విదేశాంగ మంత్రి అయితే 78లో మరి విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ మరి ఐక్యరాజ్య సమితిలో హిందీలో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర భాష హిందీని ఏ రకంగా వినిపించిండో మొట్టమొదటిసారిగా భారతీయుడు అక్కడ మాట్లాడడం జరిగింది. అదే రకంగా మోడీ గారు కూడా మరి ఏ రకంగానైతే ఈనాడు మనం చూస్తున్నాం మరి యోగాను కూడా మరి మొదలుపెట్టింది, మనము మరి ప్రపంచానికి తెలియజేసింది కూడా మరి మనం చూస్తున్నాం. ఐక్యరాజ్య సమితి కూడా మరి అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఈ రకంగా అనేకమైనటువంటి విషయాల్లో పేదవాళ్ళం కానీ అందరినీ కానీ సమానవంతంగా తీసుకుపోవడంలో కానీ, లేకపోతే మనకున్నటువంటి ఒక మరి ఏదైతే అన్నదాత ఉందో రక్షించాలని కానీ, గతంలో మనం చూసిన పండిత్ జవహర్లాల్ నెహ్రూను చాచా నెహ్రూగా పిలుస్తారు, లాల్ బహదూర్ శాస్త్రిని జై జవాన్ జై కిసాన్గా పిలుస్తారు, అటల్ బిహారీ వాజ్పేయిని మరి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్గా ఈనాడు ప్రపంచం మారుస్తుంది. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా శ్లోకిస్తుంది. అటల్జీ గారు మనకు లేకపోవడం వలన ఆయన ఆత్మకు శాంత కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్య సాహసాలు ఇవ్వాలని, దేశ ప్రజలను మరి ఆయన ఆశీర్వదించాలనేది భగవంతుని ప్రార్థిస్తాం. ఆయన లేని లోటు చాలా తీరని లోటు. అసలు భారతదేశంలో భారతీయ జనసంఘ్ పార్టీ, జనతా పార్టీ, మరి ఒక భారతీయ జనతా పార్టీతో ఆత్మగా మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయనతో పాటు మరి 2 కన్నులుగా ఉన్నటువంటి అటల్జీ అద్వానీ గారు. ఒకనాడు జనసంఘ్ పార్టీని 1951లో సంస్థాపకుల్లో వీరు ఒకరు. ఆనాడు శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ దేశం గురించి బలిదానం అయిపోయారు. మరి ఈ ఇద్దరు నాయకులు కూడా దేశానికి అంకితమయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశాన్ని అంకితంగా బ్రహ్మచారిగా మరి 93వ సంవత్సరంలో ఈ దేశానికి సేవలు అందించి మనతో దూరమైనందుకు చాలా దుఃఖకరంగా ఉండి, ఏది ఏమైనా ఈ యొక్క మనకున్నటువంటి ముచుకుందా నదిలో ఆయన యొక్క అస్థిలను కలపడం అనేది మరి ఇక్కడి ప్రజలకు మనకందరికీ కూడా చాలా అదృష్టంగానే భావిస్తూ సేవలు చేశారు. ప్రపంచంలోనే 57 కోట్ల జనాభా పొగిడేటటువంటి ముద్దు బిడ్డ, దేశ ప్రధానిగా ఉండి ఒక అంగుళం జాగా లేనటువంటి ఆ మహానుభావుడు పరమపదంలో ఈనాడు ఉన్నారని మేము భావిస్తూ వారి చితాభస్మాన్ని ఈ వికారాబాద్లో ముచుకుందా నదిలో మరి ఈ పవిత్ర నదిలో సంగమం చేసే అదృష్టం పార్టీ నాకు ఇవ్వడము, వికారాబాద్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల వాళ్ళ నేతృత్వంలో, పద్దం బాలరెడ్డి గారి యొక్క నాయకత్వంలో అందరి కార్యకర్తలు వారందరి యొక్క సహకారంతో ఈనాడు ఈ కార్యక్రమం జరగడము మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. తండ్రి లాంటి వాడు 50 సంవత్సరాలు వారి నేతృత్వంలోనే పనిచేసే భాగ్యం మాకు కలగడము, దేశము రాష్ట్రము
ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు వాళ్ళకి ఏ రకంగా సేవ చేయాలి భారత మాతకి ఏ రకంగా సేవ చేయాలి భారత మాతకు సేవ చేసేటటువంటి భాగ్యము ముందు దేశము రెండోది పార్టీ మూడోది మన సొంతమనే ఆలోచనతోని మాకు ఉగ్గు పాలతో నూరు పోసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈనాడు మన మధ్యలో లేకపోవడము మాకు కొద్ది బాధగా ఉన్నా సమయము మన చేతుల్లో లేనటువంటిది 93 వసంతాలు సుమారు 65 నుంచి 70 సంవత్సరాలు భారత మాతకు సేవ చేయడం జమ్మూ కాశ్మీర్ విషయంలో మొట్టమొదటిసారిగా శ్యామప్రసాద్ ముఖర్జీతో పాటు ఆనాడు ఆ రాష్ట్రానికి వెళ్ళి ఆ రాష్ట్రానికి వెళ్ళాలంటే వీసా కావాల్సినటువంటి రోజులవి అలాంటిది నా దేశంలో నేను వెళ్ళాలంటే నాకు పర్మిట్ అవసరం లేదు నేను వెళ్తాను అని చెప్పని శ్యామప్రసాద్ ముఖర్జీ గారితో పాటు వెళ్ళినటువంటి మహా వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాంటి వ్యక్తి ఈనాడు మన మధ్యలో లేకపోవడము మా అందరికీ తీరని లోటు మా అందరికీ ఒక మహానాయకుని కోల్పోయినటువంటి బాధ ఇప్పటికీ మాకు ఇంకా తీరడం లేదనేది మాకు మా మనసులో తొలుస్తుంది నిన్నటి రోజున మా రాష్ట్ర అధ్యక్షుల వారు డాక్టర్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో ఢిల్లీ నుంచి 29 రాష్ట్రాలకు వారి చితాభస్మాన్ని తీసుకురావడము 5 చితాభస్మాల యొక్క కలశాలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడము 2 కలశాలు 3 కలశాలు ఈనాడు ఒకటి కృష్ణాకు మా మురళీధర్రావు గారు అఖిల భారత ప్రధాన కార్యదర్శులు వారు అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది 2వ కలశము మరి ఏదైతే సంగమం ఉందో హైదరాబాద్లో ఉన్నటువంటి సంగమంలో మద్దం బాలరెడ్డి గారి నేతృత్వంలో అక్కడ నిమజ్జనం చేయడం జరిగింది 3వది ఇక్కడ మా యొక్క అధ్యక్షుల నేతృత్వంలో నరసింహారెడ్డి ప్రహ్లాద్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ కూడా సంగమం చేసే అదృష్టం నాకు కలిగింది మరి ఈ యొక్క బాధని ఈ యొక్క తృప్తిని కూడా మీతో పంచుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి మాన్యులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి